సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని పొందండి. క్రీస్తురాజు ఛానల్ ప్రేక్షకులకు నీ వాక్యపు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు మనం వాక్య భాగాన్ని చూడబోతూ ఉన్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం మనం పరిశీలిస్తే, నరుడు పథకములు సిద్ధము చేసుకొని వచ్చును గాని ప్రత్యుత్తరం ఇచ్చినది భగవంతుడే, ప్రభువే. ప్రియ బిడ్డలారా, ఈ లోక జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్క మనిషి తన యొక్క సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నాడు. తన జీవితం ఎలా ఉండాలని అలా ఉండాలని ఎన్నో రకాలుగా తనకు తోచినటువంటి పథకాలు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ జవాబు ఇచ్చేది, మనలను ఆశీర్వదించేది, మనలను నడిపించేది ఆ ప్రభువే అనే సంగతి మరచిపోవద్దు అంటుంది వాక్యం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం మనం పరిశీలిస్తే, నన్ను విడనాడి నరుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు అంటుంది వాక్యం. బిడ్డలారా, ఈ లోకములో మనము నమ్మవలసింది ఆ భగవంతునే కానీ ఇదిగో ఈ లోకములో ఉండే మనుషులను కాదు అంటుంది వాక్యం. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. బిడ్డలారా, ఆనాడు చిన్నవాడైనటువంటి దావీదు శత్రువైనటువంటి బలవంతుడైనటువంటి సైన్యం కలిగినటువంటి అహంకారం కలిగినటువంటి గోల్యాతును జయించాడంటే దావీదు ఇదిగో ఏ ప్రణాళిక సిద్ధం చేసుకోలేదు. ఆయన ఆ దావీదు భగవంతుని యొక్క శక్తి మీద, భగవంతుని యొక్క బలం మీద ఆధారపడ్డాడు. క్రైస్త లార్డ్, క్రైస్త లార్డ్, క్రైస్త లార్డ్. యుద్ధంలో ఏ విధంగానైతే దావీదు గెలిచాడో అదే విధంగా బిడ్డలారా, మనం చేసే ప్రతి ఒక్క ప్రణిలో, ప్రతి ఒక్క ప్రణాళికలో ఆ భగవంతుని మీద ఆధారపడి జీవించాలి అంటుంది వాక్యం. క్రైస్త లార్డ్, క్రైస్త లార్డ్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం పరిశీలిస్తే, నేనే తెలివైన వాడు అనుకోవద్దు, దైవ భీతితో దైవ భక్తితో చెడు మార్గము నుండి ప్రమాదము నుండి తప్పించుకో అంటుంది వాక్యం. ప్రియా సహోదరి సహోదరులారా, మన బలం కాదు కానీ, మన ధనం కాదు కానీ ఇదిగో దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి మనతో పాటు ఉంటే ఈ లోకములో ఓటం అనేది మన దరి చేరదు. కాబట్టి బిడ్డలారా, ఏ పని చేసినా కూడా భగవంతుని మీద ఆధారపడు అంటుంది వాక్యం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో కీర్తనకారుడు పలుకుతూ ఉన్నారు, కొందరు రథాలు నమ్ముతారు, కొందరు గుర్రాలు నమ్ముతారు, నేను మాత్రం ఆ దేవుడైనా ఆ ప్రభువైనా యేసయ్యను మాత్రమే నమ్ముతా అంటుంది వాక్యం. క్రైస్త లార్డ్, క్రైస్త లార్డ్, క్రైస్త లార్డ్. కాబట్టి బిడ్డలారా, మనం నమ్మవలసింది ఆ దేవాత దేవుని. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం పరిశీలిస్తే, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మనం పరిశీలిస్తే, నేను మీ అభివృద్ధినే కానీ నేను మీ వినాశనాన్ని కోరుకోను అంటున్నాడు దేవుడు. బిడ్డలారా, మనం చేసే పని ఏదైనా సరే వెనకబడి ఉంది అంటే కారణం దాని వెనక భగవంతుడు లేడని, ఆ యొక్క పనిలో దేవుని సహాయం మనం అడగలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఏ పని చేసినా కూడా ఇదిగో ఆ ప్రభు యొక్క సహాయాన్ని కోరి మనం మొదలు పెడితే ఆ పని చక్కగా ముందుకు వెళుతుందనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నీ సొంత బలం వలన నీకు విజయం కలగదు, నేను ఇచ్చే శక్తి వలన నీకు అనుగ్రహం కలుగుతుంది. బిడ్డలారా, ఆ భగవంతుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ కూడా మీతో ఉండవాడను, నిన్ను దీవించేవాడను, నిన్ను ఆశీర్వదించేవాడను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని మీద ఆధారపడి జీవిస్తే
ఆ భగవంతుడు మనల్ని ఎంతగానో అభివృద్ధి చేస్తారు. బిడ్డలారా, చిన్న సాక్ష్యం, ఈ మధ్య గంగడ్ల వారు అనే వారిలో ఒక ఆమె కడుపులో నొప్పి అని చెప్పి ఖమ్మంలో ఉండే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడితే ఆ డాక్టర్ అన్నారు, అమ్మా నీకు కడుపులో ఏదో గడ్డ లాంటిది ఉంది, దానిని ఆపరేషన్ తీసివేయాలి, ఒక 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఒక వారం తర్వాత ఇదిగో నీకు ఆపరేషన్ చేయడానికి రక్తం సరిపోలేదు, ఈ టాబ్లెట్ వాడి 30,000 రూపాయలు డబ్బు రెడీ చేసుకుని ఒక వారం తర్వాత తిరిగి రండి అని ఆ డాక్టరు వాళ్ళతో చెప్తూ ఉన్నారు. వారు హాస్పిటల్ దిగుతూ ఉండగా హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి సిటీ బిల్డర్స్ అనే చర్చిలో వీరు వెళ్ళి మోకాళ్ళేసి, దేవా ఇది అనారోగ్యంగా ఉంది, కడుపులో గడ్డ ఉంది, ఎలాగైనా సరే ప్రభువా మీరు నయం చేయాలి, ఆపరేషన్కి కావాల్సినటువంటి డబ్బు మీరే ఏర్పాటు చేయండి అని ప్రార్థన చేసుకొని వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఒక వారం రోజుల తర్వాత 30,000 రూపాయల డబ్బు తీసుకొని మరలా హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ఆపరేషన్ ఈ జరుగుతుంది ఈరోజు. అదే చర్చిలోనికి వెళ్ళి మోకరించి, దేవా ఈనాడు ఆపరేషన్ అంటూ ఉన్నారయ్యా, డాక్టర్లు చేసే ఆపరేషన్లో మీరు తోడుగా ఉండి ప్రభువా ఇదిగో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసివేయండి అని చెప్పి వాళ్ళు ప్రార్థించి హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టరు చెక్ చేశారు, సరిపోయే బ్లడ్ ఉందా లేదని చెక్ చేస్తే బ్లడ్ ల్యాబ్కి పంపించారు. ఒక గంట తర్వాత ఆ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ మరలా ఆ రిపోర్ట్ చూసి, నీకు వచ్చిన సమస్య ఏంటమ్మా అని అడిగితే, అయ్యా మీరే కదయ్యా కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు, 30,000 రూపాయలు తెచ్చుకోవాలన్నారు. అప్పుడు డాక్టర్ అంటున్నాడు, ఇదిగో అద్భుత రీతిగా అమ్మా నీ కడుపులో ఎలాంటి గడ్డ లేదు, ఇదిగో నీవు స్వస్థపడ్డావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, జరిగినటువంటి సత్యం, సజీవ సాక్ష్యం. ప్రియ బిడ్డలారా, ఇదిగో దేవుని మీద ఆధారపడితే ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. భగవంతుడు మనందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.